రానున్న రోజుల్లో రైతే రాజు కాబోతాడని నర్సాపూర్ ఎమ్మెల్యే చిరుమల మదన్ రెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్ మండలం తుజాల్పూర్ గ్రామంలో ప్రాధాన్య పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, రైతే దేశానికి వెన్నెముక అని, రైతులు డిమాండ్ ఉన్న పంటలు వేసి రాజు కావాలన్నది టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. రైతులు ప్రభుత్వం సూచించిన విత్తనాలు వేసి లాభాలను అందుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్, జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు సోములు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, ఆర్డీఓ అరుణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, ఎంపీపీ జ్యోతి, జెడ్పీటీసీ బాబియా నాయక్, పీఎస్సీఎస్ చైర్మన్ రాజు యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ శివకుమార్, ఎంఆర్ఓ మాలతి, గ్రామ సర్పంచ్ గాలి శ్రీరాములు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాగు చేయమని, దానికి బదులుగా లాభాదాయ పంటలైన కంది, పెసర, పత్తి లాంటి విధంగా తీర్మానం చేస్తున్నాము. మేము మా గ్రామంలో వరి పంటకు సంబంధించి 60% సన్న రకాలు, 40% పొట్టు రకాలు. నాయక బృందం అంటే మన ముఖ్యమంత్రి గారు అనేది కూడా మన అందరికి తెలిసిన విషయమే. ఇవాళ రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసి మరి వాళ్ళు తృప్తి ఎంత లేరు, ఇంకా అసంతృప్తిగా ఉన్నారంటే మరి ఎకరాకు 5,000 ఇచ్చి 2 పంటలు పండేదానికి ఎకరాకు 10,000 ఇచ్చి ఇలా రైతులందరూ ఆదుకుంటున్న సంగతి మన అందరికి తెలిసిన విషయమే. ఇవాళ రైతులందరూ కూడా మరి అందరం వ్యవసాయం చేసుకుంటున్నాం. మరి రైతు చనిపోతే అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని పరిస్థితులు వ్యవసాయం మీద ఆధారపడి ఉండి ఎంతో బాధపడుతున్నది కూడా గ్రహించి ఇలా ముఖ్యమంత్రి గారు మనకు ఎవ్వరు చెప్పక ముందే మనం అడగక ముందే రైతు బీమా కూడా ఇలా చనిపోయిన రైతు ఎవరున్నా ప్రమాదవశాత్తు చనిపోయినా 50 ఎకరాల భూమి ఉండని, 5 ఎకరాల భూమి ఉండని, 2 ఎకరాల భూమి ఉండని 5 లక్షల కాడికి మనకు బీమా కూడా ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిన విషయమే. ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు కరెంట్ ఎటువంటి పరిస్థితి ఉంటుంది, మరి ఇప్పుడు ఏ విధంగా ఉన్నదో మీరు ఒకసారి ఆలోచన చేసుకున్నాలే. 24 గంటలు ఫ్రీగా కరెంట్ ఇచ్చి మనని అందరిని ఆదుకుంటున్నాం. ఇవాళ దురదృష్టవశాత్తు మనకు వర్షాలు లేవు, వర్షాలు లేక జరే ఇబ్బంది అవుతుంది, కానీ లేకుంటే చాలా బ్రహ్మాండంగా ఇంకా పంటలు కూడా బాగా పండించుకొని రైతాంగం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితులకు మనం వచ్చినాం. ఇలా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒక్కటే, ఇలా 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత ఇలా సాధించిన తెలంగాణ